తన చెల్లెలు కవితకు బెయిల్ కోసం ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతూ టీఆర్జేలో ఉన్నటువంటి తమ చెల్లెను కలుసుకోవడానికి ములాఖత్ పేరిట ఢిల్లీకి వెళ్లి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ న్యాయ కోవతితో చర్చిస్తున్నాం. అసలు మీకు ఢిల్లీలో ఏం పని అంటున్నాం? హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారి పని, ఇద్దరు కూడా ఏ విధంగా కవితను జైలు నుంచి విడుదలయ్యాలని చెప్పని న్యాయ కోయిలతో మేము సంప్రదింపు జరుగుతున్నట్టే బాగుండు. కానీ ఉప ఎన్నికలు వస్తాయి, ఈరోజు పార్టీ మారిన వారిపైన తగు చర్యలు గైకొనడానికి కోసం మేము న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నామంటున్నారు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నామంటున్నారు, స్పీకర్ గారు ఎందుకు నోరు మెలుగుతలేరంటున్నారు. అసలు ఈ 10 సంవత్సరాల మీ పరిపాలనలో సుప్రీంకోర్టు అంటూ ఒకటి ఉందని చెప్పి ఏనానన్నా మీ గుర్తుంచుకున్నారని అడుగుతున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మీరు ఆనాడు స్పీకర్లు ఎందుకు నోరు మెదపలేరు అనే దానికి ఏం సమానం చెప్తారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో సుమారు 60 మంది పైచీలకు చట్టసభ సభ్యులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకొని రాజ్యాంగాన్ని అపస్యం పాల్చేసినప్పుడు ఎందుకు ఈ న్యాయ కోవిధులు ఎందుకు ఈ సుప్రీంకోర్టు గుర్తుకు రాలేదని చెప్పని సందర్భంగా ఈరోజు 10 ఏళ్ళ పాటు పనిచేసిన స్పీకర్లు మాట్లాడరు, ఈరోజు ఉప ఎన్నికలు తప్పు అనే మాట నాకు బాగా గుర్తు. వేములవాడ నుంచి మీరు ఒక ఎన్ఆర్ఏకి టికెట్ ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అసలు భారతదేశ పౌరుడే కానటువంటి వ్యక్తికి ఈరోజు మీరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి అధర్మంగా వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా మీ పరిపత్తులను గెలిపించుకున్నటువంటి మీరే ఈరోజు మాట్లాడేది కోర్టుల గురించి అని అడుగుతున్నాం. ఆయన భారతదేశ పౌరుడు కాదు అని తీర్పు వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా ఢిల్లీకి చెక్కలు కొట్టి ఆనాడు బీజేపీ ఉన్న పెద్దలతోటి సంప్రదింపులు జరిపి అధర్మంగా ధర్మాన్ని అణచివేసినటువంటి మీకు ఈరోజు సరైన బుద్ధి చెప్పేటువంటి సమయం ఆస్తమితం వేరా? మళ్ళీ ఉప ఎన్నికలని అంటున్నటువంటి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న 6-7 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాదా మిమ్మల్ని పక్కన పెట్టింది? తెలంగాణ ప్రజలు కాదా మిమ్మల్ని దూరం పెట్టి మీకు ఇక చాలు మీకు ఈ పదవి అధికార అహంకారంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చని చెప్పని మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేయలేదా? అంతేందుకు 2 మాసాల క్రితం నెల 10 రోజుల క్రితం జరిగినటువంటి ఉప ఎన్నికల్లో తెలంగాణలో 0కే మీ బీఆర్ఎస్ పార్టీకి పరిమితం చేసినటువంటి పరిస్థితిని మర్చిపోయారంటున్నా. ఇంకా ఉప ఎన్నికలు అంటారు, ఉప ఎన్నికలలో ఏం సాధిస్తారు మీరు అంటున్నారు? ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటోన్మెంట్లో గెలిచిండు, ఆ విషయం కూడా మర్చిపోయారని అడుగుతున్నా. ప్రజల తీర్పు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ గారిని గెలిపించారు. ప్రజలు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కాకరిస్తూనే ముందుకు పోతుంటే ఈ ఢిల్లీలో మీ హడావుడు ఏంటనే మాట ప్రజలందరూ కూడా చర్చించుకున్న సంగతి. పార్టీ నుండి మారితే పదవి పోతుందనేటువంటి భయం కలిగించడానికి కోసం మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే కోసం చేసేటువంటి నాటకం తప్ప మరొకటి కాదు. అసలు ఢిల్లీలో మీ వెంటూ ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది మీ వెంటూ ఉంటారో ఒకసారి చూసుకోవాల్సిందిగా, అసలు మీతో ఢిల్లీకి వచ్చినటువంటి ఎమ్మెల్యే మీతో ఉంటారా లేదో ఒకసారి గమనించమని సందర్భం కోరుతూ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎన్ని ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ అసెంబ్లీకి మీతో ఉండరు. అసెంబ్లీ నడిచిన 3 సమావేశాల్లో మీ ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి ముందుకు రాక మనోధైర్యం కోల్పోయి ఫామ్ హౌస్ గా పరిమితమైన వేళ ఇక మేము బీఆర్ఎస్ ఉంటే ప్రజా జీవితంలో ప్రజాసేవ చేసే అవకాశం రాదనుకుంటే రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు మెచ్చి రోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న వారిపైన ఈరోజు మీరు మాట్లాడిన మాటలను ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చెప్పిన మాట సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు న్యాయ కోరికతో చర్చలు ఢిల్లీలో ఇప్పుడు అడావిడి చేస్తున్న మీరు 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎంపీలను చేర్చుకున్నప్పుడు ఈ న్యాయ కోరిక కనిపించలేదని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అసలు వెళ్ళింది మీరు ములాఖత్ కొరకు టీఆర్జేలో ఉన్నటువంటి మీ చెల్లెల కోసం మీ బంధువు కోసం మీరు వెళ్ళి ఈరోజు ఏదో హడావుడి చేస్తూ ఉప ఎన్నికలు అని పెద్ద మాట మాట్లాడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టినట్టే రాబో రోజుల్లో ఏ ఎన్నికొచ్చినా
జిల్లా పరిషత్, మండల పరిషత్, సర్పంచ్ ఎన్నికలు సింగల్ ఉండే నుంచి లేని కలిసినా ఈరోజు మీకు తగిన రీతిలో ప్రజలు సమానం చెప్తారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది, 6 గ్యారంటీలు 5 అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న తరంలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుతున్నట్టు సందర్భంలో ప్రజలలో కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఏ విధమైనటువంటి మాట తప్ప మరొకటి కాదన్న మాట సందర్భం చెప్తూ, వీళ్ళు మరో మాట 6 మాసాల్లో అనర్హత పైన అనర్హత పిటిషన్ పైన చర్యలు తీసుకోవడం కోరుతామంటున్నారు. 2009లో వేములలో శాసనసభను గెలిచిన వ్యక్తి జర్మనీ పౌరుడు, అట్లాంటి 6 మాసాలు ఎన్ని 6 మాసాలు మేము అంటున్నాం. ఢిల్లీలో భారతదేశ పౌరసత్వం హోంశాఖ ద్వారా రద్దు అయ్యే ప్రతి సమయంలో మీ అపాయింట్మెంట్లు ఢిల్లీలో ముఖ్య నాయకులకు ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పెట్టుకొని ఆనాడు భారతదేశ పౌరసత్వం రద్దు కాకుండా పైరవి చేసినటువంటి మీరు ఈరోజు నైతిక హక్కు గురించి మాట్లాడేటువంటి అసలు ఆలోచననే మీ తప్పని మాట చెప్తున్నారు. అసలు నైతిక విలువలకు తిరోధాలకు ఇచ్చింది న్యాయంలో అనే మాట ఈ సందర్భంగా తెలియస్తూ, ఢిల్లీలో చక్కెరలు కొట్టుకోండి మీ కుటుంబ సభ్యుల కోసం, మీ కుటుంబ సభ్యులకు బెయిల్ కోసం పర్వాలేదు అని పెద్ద పెద్ద మాటలతో ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తడతామని న్యాయకులతో చర్చలంటూ హడావుడి చేయడం అనేది సహేతుకం కాదు, ప్రజలందరినీ వీటిని గమనిస్తున్నారని చెప్పి తెలియస్తా ఉన్నాను.